చట్టం ధర్మం న్యాయం అనేవారు పోలీసులు, కానీ వాటితో పాటు సామాజిక సేవ మానవతా దృక్పథం కలవారే నిజమైన పోలీస్. విధి నిర్వహణలో ఉన్నత స్థాయి అధికారుల నుండి అవార్డులు రివార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందుకుంటూ వృత్తిని దైవంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు ఓ రక్షక భటుడు. 35 సంవత్సరాలుగా ఒంటిపై కాకి దుస్తులు వేసుకొని ఓ పక్క పోలీస్ వృత్తిని కొనసాగిస్తూ మరోపక్క సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నాడు ఏఎస్ఐ జీవి కుమార్. కానిస్టేబుల్గా తన ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏఎస్ఐగా కొనసాగుతున్నారు. పలు వైద్య సేవల కోసం ఆసుపత్రికి వస్తున్న రోగుల పట్ల మానవతా దృక్పథాన్ని చాటుతూ వారి బాధలు వింటూ వాటికి చట్టపరంగా తీసుకోవాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ రోగుల మనస్సులను దోచుకున్నాడు జీవి కుమార్. తన సాహసోపేతమైన కృషిని అధికారులు గుర్తించి 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరులో పోలీస్ పేరగ్రౌండ్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో అధికారులు మంత్రుల చేతి మీదుగా ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నాడు. కంప్లైంట్ ఫలానా పేషెంట్ ఫలానా తేదీ అప్పుడు ఫలానా ఇట్లా జరిగి వచ్చాడు, అడ్మిట్ అయ్యాడు, అడ్మిట్ అయ్యి వార్డు అడ్మిట్ అయ్యాడు. ఆ రోజు పోలీస్ ఇంటిమేషన్ డాక్టర్ గారు ఇవ్వలేదు. ఈరోజు మేము కేసు కట్టాలని చెప్పి డాక్టర్ గారి చేత ఇవాళ డాక్టర్ గారి చేత ఇంటిమేషన్ రిక్వెస్ట్ చేయించి అడ్మిట్ అయ్యాన్ని చేస్తాం. శివ పంచాయతీ ఈ రెండు పోలీస్ స్టేషన్లు ఇస్తారు మీకు. రాసుకో పోలీస్ అని రాసుకో, ఇక్కడ బ్యాకెట్ వేసుకుని ఇస్తారు బ్యాంక్ ఆ పోలీస్ అని పెట్టు. వీటి మీద కంపల్సరీ ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ సొంతకం పెట్టి స్టాంప్ కొడతారు. తర్వాత అతని ఆధార్ కార్డు, మూడు అతని ఆధార్ కార్డు. ఎవరు అడుగుతున్నారు? నా ఆధార్ కార్డు అనుకో, ఇది ఇది అతంది. మీ ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చేవంతానికి ఎవడెట్టు అన్ని ఫోటో స్టాట్లు తెచ్చుకోపో. నా దగ్గర కూడా రావాలా కంతలో తెలుపు, తెలుసుకోవాలి ఎక్కడ ఇచ్చారు. రైల్వే స్టేషన్ ఒక గేట్ ఉందా? ఆ గేట్ సెక్యూరిటీ అడుగు తెచ్చుకు పెడతా. ఈ నాలుగు తీసుకొచ్చి ఆ కంతలో ఏమి లేకుండా వచ్చారు. ఏమైంది అసలు? ఎఫ్ఐఆర్ ఇది ఓకే, ఎఫ్ఐఆర్ వచ్చింది. ఇంకా శివ పంచాయతీ వాట్సాప్ నెంబర్ లేదు కదా కుమార్ గారి? ఓకే, ఏదైనా పెట్టుకో.